మంచిర్యాల జిల్లా లక్షేటిపేట దండేపల్లి మండలాల్లోని పలు హోటల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పౌర సరఫరాల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట దండేపల్లి మండలాల్లో గల హోటళ్లు మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అక్రమంగా సబ్సిడీ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా పౌర సరఫరాల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 32 సబ్సిడీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సబ్సిడీ సిలిండర్లు తక్కువ ధరకు రావడంతో వీటిని హోటల్ యజమానులు మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు ఉపయోగిస్తున్నారని ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు. వీరికి అందుబాటులో కమర్షియల్ సిలిండర్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా సబ్సిడీ సిలిండర్లు వినియోగించడంతో ఈరోజు పలు హోటళ్లపై దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఫోర్స్మెన్ డిటి విజయ పాల్గొన్నారు. స్వామి మీ ఫోన్ నేను లక్ష్మీ మంచిది ఫోటోస్ వాడుతుంది పెళ్ళు లక్ష్మీపేట ఇండియన్ అంటే అంటే ఎక్కువ తీసుకుంటారేమో అని చెప్పి రోజు 200-300 ఇస్తే తీసుకొని వసూలు చేసుకుంటున్నాను అట్లా నా అమ్మాలి.